Hi friends, welcome back to my channel. This is Sai Bachchan. I am a Sai Tech Review. This is topic of Call of Duty game. I will clearly explain this. I will pick up some comments. I will pick up some pictures in this video. I will select some maps. PUBG is a triangle map. I will explain this video. సైడ్ కి ట్యాప్ చేస్తే ఇక్కడ ఒకసారి మన ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది నా నేమ్ గానేండి ఇక్కడ అయితే నేను ఎంవీపీ గానేదంతా కనిపిస్తుంది టోటల్ గా ఇంకా అచీవ్మెంట్స్ కనిపిస్తాయి ప్లేయర్ అచీవ్మెంట్స్ నెక్స్ట్ ట్యాప్ చేస్తే ఇక్కడ ప్లేయర్ అచీవ్మెంట్స్ అని కనిపిస్తాయి నెక్స్ట్ ట్యాప్ చేస్తే ప్లేయర్ మెడల్స్ అని కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ట్యాప్ చేస్తే ప్లేయర్ హిస్టరీ మొత్తం కనిపిస్తూ ఉంటదన్నమాట ఇంకా బ్యాక్ వెళ్దాం ఇక్కడ ఒకసారి సీజన్ అని కనిపిస్తుంది ఈ సీజన్ మీద ట్యాప్ చేస్తున్నాను ఇక్కడ ఒకసారి బ్యాటిల్ పాస్ అన్నమాట PUBG లో మన రాయల్ పాస్ ఎలా ఉంటుందో ఇక్కడ బ్యాటిల్ పాస్ అని ఉంటుందన్నమాట సిమిలర్ గా ఇదిగోండి సేమ్ అన్లాక్ అవటం ఏదో ఒకటి అన్లాక్ అవటం ఏదో ఒక స్కిన్ అన్లాక్ అవటం అలా జరుగుతూ ఉంటుంది అచీవ్మెంట్స్ బేస్ చేసుకొని ఉంటుంది మీకు అచీవ్మెంట్స్ అన్లాక్ అయ్యకుంది క్లెయిమ్ చేసుకునే ఉంది ఇక్కడ మీకైతే ఆ బ్యాటిల్ రాయల్ పాస్ లో ఇక్కడ లెవెల్ అయితే ఇంక్రీస్ అవుతూ ఉంటుంది ఈ లెవెల్ ఇంక్రీస్ అవుతే మనకి ఏదో ఒకటి అన్లాక్ అవుతూ ఉంటుంది ఇది మీకు సిమిలర్ గా తెలుసు PUBG లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా ఇంకా బ్యాక్ వెళ్తాను ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది ఇక్కడ స్టోర్లో స్కిన్స్ కానివ్వండి డిఫరెంట్ ఉన్నాయి ఎంత స్కిప్ చేస్తానో ఇంకా టాప్లోకి వెళ్తే మెయిల్ అని కనిపిస్తుంది మెయిల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ రివార్డ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడండి మీకు అనౌన్స్మెంట్స్ కానీ రివార్డ్స్ అయితే కనిపిస్తాయి ఈ సైడ్ వెళ్తే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా క్లెయిమ్ చేసుకుని రివార్డ్స్ పంపిస్తే ఇక్కడ ఆ రివార్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ రివార్డ్స్ అన్ని ఇంకా బ్యాక్ వెళ్తాను మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్కి రివార్డ్స్ పంపించాలనుకుంటే సైడ్ని ఇక్కడ కనిపిస్తుంది చూడండి 2 అని కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేస్తాను దాని మీద ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఎక్స్పీ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి వాళ్ళకి రివార్డ్స్ అయితే సెండ్ చేయొచ్చు అనమాట ఇలా రివార్డ్స్ అయితే సెండ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు ఇక్కడ అలా రివార్డ్స్ అయితే సెండ్ చేయొచ్చు పక్కన మళ్ళీ ఫ్రెండ్స్ అయితే కనిపిస్తున్నారు గేమ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతా గేమ్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ కనిపించే వాళ్ళంతా ఇక్కడ రీసెంట్ టీమ్మేట్స్ అంటే రీసెంట్గా గేమ్ ఆడిన మొత్తం టీమ్మేట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు యాడ్ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎంటర్ నేమ్ కానీ ఐడి కానీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళని అయితే రిక్వెస్ట్ అయితే సెండ్ చేసేవచ్చు రిక్వెస్ట్ సెండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మన ఫ్రెండ్స్ లిస్ట్లోకి అయితే వస్తారు ఇలా ఫ్రెండ్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాక్ వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కమింగ్ సూర్ అని కనిపిస్తుంది ఇదైతే ఏది అన్లాక్ అవ్వలేదు ఇక్కడ తర్వాత మల్టీప్లేయర్ అని కనిపిస్తుంది ఇక్కడ బ్యాటిల్ రాయల్ అని కనిపిస్తుంది ముందు మల్టీప్లేయర్ గురించి మాట్లాడతాను మల్టీప్లేయర్ ఎలా ఉంటుందంటే సిమిలర్గా పబ్జీలో టీడీఎం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మ్యాప్స్ గురించి ఈ మల్టీప్లేయర్ మ్యాప్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీకు ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ని అయితే ఇన్వైట్ చేసుకోవచ్చు ఎవరితో ఆడుకోవాలంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఎవరైనా ఇన్వైట్ చేస్తే మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకుని ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ మళ్ళీ చూస్తే మీకు ఈ మ్యాప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చూస్తాను ఇక్కడ ట్యాప్ చేయండి మ్యాప్ మీద ట్యాప్ చేయండి అక్కడ ఇదేసరికి డిఫరెంట్ మోడ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఇది ఫ్రంట్ లైన్ టీమ్ డెప్త్ డామినేషన్ సెర్చ్ అండ్ డిస్ట్రాయ్ ప్రాక్టీస్ వర్సెస్ అల్గారిథం ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్ ఒక్కో మోడ్ అంటే ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఆ మోడ్ మీకు ఆడిన మీకు అర్థం అవుతుంది అనమాట ఈ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి ప్రతి మోడ్కి మళ్ళీ డిఫరెంట్ మ్యాప్స్ కూడా ఉంటాయి మీకు ఇక్కడ మ్యాప్స్ అని మీకు క్లిక్ చేయండి కింద ఇది ఉండి డిఫరెంట్ మ్యాప్స్ అయితే ఉన్నాయి మీకు ఇష్టం వచ్చిన మ్యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసి కన్ఫామ్ కొట్టామంటే ఇక స్టార్ట్ మీద క్లిక్ చేసి మన గేమ్ అయితే ఆడొచ్చు సిమిలర్గా టీడీఎం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆ టీడీఎం ఎక్స్పీరియన్స్ సంబంధించిన గేమ్ ప్లే కూడా పెడతాను మీకు గేమ్ ప్లే చూడండి ఒక 10 to 20 సెకండ్స్ అయితే పెడతాను గేమ్ ప్లే మీకు క్లియర్గా అర్థం అవుతుంది కాబట్టి ఏంటి ఎలా ఉంటుంది గేమ్ ప్లే అనేది ఇంకా బ్యాక్ వెళ్తున్నాను జస్ట్ మీకు బ్యాటిల్ రాయల్ పాస్ అని కనిపిస్తుంది బ్యాటిల్ రాయల్ పాస్ మీద క్లిక్ చేసి చూస్తాను ఇప్పుడు బ్యాటిల్ రాయల్ పాస్ అంటే జస్ట్ మీకు ఎరాంగిల్ మ్యాప్ ఉంటుంది కదా పబ్జీలో సేమ్ అలానే ఉంటుంది అనమాట మ్యాప్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఐసోలేటెడ్ అని కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ గేమ్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ వచ్చేసరికి మనం ఎఫ్పీపీ కానీ టీపీపీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ కానీ స్క్వాడ్ కానీ డ్యూస్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు గేమ్ స్టార్ట్ చేసి గేమ్ గురించి డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను గేమ్ ఎలా ఆడాలనేది
ముందుగా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఏదో ఒక ఫ్యూచర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న ఫ్యూచర్స్లో. అంటే ఒక్కొక్క ఫ్యూచర్ ఒక్కొక్కలా ఉపయోగపడుతుంది. మీకు తర్వాత ఈ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, ఒక ఏ ఫ్యూచర్ ఎలా ఉపయోగపడుతుంది అనేది డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నేను ఒక ఫ్యూచర్ని సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ డిఫెండర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడ చేంజ్ ద క్లాస్ అంటే క్లిక్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ నేను అయితే సెలెక్ట్ చేసుకున్న డిఫెండర్ మర్చిపోకండి. ఇక్కడ కన్ఫర్మ్ అయ్యి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఎడ్జ్లో ట్యాప్ చేయగలే ఇట్లా డిఫెండ్ చేసుకోవడానికి. గేమ్ ఆడేటప్పుడు దీని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ లోడ్ అవుతుంది. ఈ లోడింగ్ మొత్తం ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది చూడండి, మీకు ఆ సర్కిల్లో అలా ఫుల్ అయిన దాకా ఒక టైం పడుతుంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రావాలంటే ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు మన బాడీని, బుల్లెట్స్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. దానికి ఉపయోగపడుతుంది డిఫెండర్, ఇలా అయితే ఉపయోగపడుతుంది. జస్ట్ ఇక్కడ ప్లేయర్స్ అయితే 100 నెంబర్స్ వచ్చేసారు. ఇక్కడ మేము చూస్తే ఇది లాబీ ఏరియా మొత్తం సిమిలర్గా పబ్జీ లాగే ఉంటుంది. జస్ట్ గేమ్ ప్లే గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏముంటుందంటే సిమిలర్గా పబ్జీ లాగే ఉంటుంది. జస్ట్ గేమ్లో ఏమంటే మనం ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో 100 నెంబర్స్ జంప్ చేస్తారు. జంప్ చేసిన తర్వాత ఏదో ఒక హోమ్లోకి వెళ్ళి జస్ట్ గన్స్ కలెక్ట్ చేసుకుంటాం. గన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇన్ టైంలో జోన్లోకి వెళ్ళటం. జోన్లోకి ప్రతి జోన్ వస్తుంటుంది అనమాట, ఆ జోన్లోకి ఇన్ టైంలో వెళ్తూ ఉండాలి. ఆ జోన్లోకి వెళ్తూ ఉండకుంది ఏంటంటే హెల్త్ తగ్గకుండా ఉంటుంది అనమాట. ఇన్ టైంలో జోన్లోకి వెళ్తే సర్టెన్ టైంకి ఒక జోన్ వస్తూ ఉంటుంది, ఆ జోన్లోకి మీరు వెళ్తూ ఉండాలి. సేఫ్ జోన్ వెళ్తూ ఉంటే లాస్ట్ ఫైనల్ జోన్లో వచ్చేసరికి మన మన టీముని మిగిలించుకోవాలన్నమాట. అంటే అపోనెంట్స్ని కిల్ చేసి మన టీం మిగిలితే మాత్రం మనమే విన్నర్స్. ఇది గేమ్, జస్ట్ ఒక ఓవరాల్ గేమ్ గురించి. మీ గేమ్ ప్లే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. Engaging the enemies!